మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన టమాటా రైస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. అందుకు ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, అదేవిధంగా సన్న తరుముకున్న ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కరివేపాకు, గరం మసాలా, టమాటోలు, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులో మనము గరం మసాలా తీసుకున్నాం కదండి, ఆ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా చిటపటలు ఆడిన తర్వాత మనము ఆల్రెడీ నిలువ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఇప్పుడు అవి పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా మనము ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా కలుపుకుంటూ ఉండాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా మనము కరివేపాకు, 2 రకాల కరివేపాకు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మనం అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఉల్లిగడ్డలు మనకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు మనము ఇందులో వేసుకుందాము. ఈ టమాటాలు అనేది మొత్తం మనకు మంచిగా కలిసేంత వరకు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా మనం ఇప్పుడు వేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ మనము మళ్ళీ బియ్యం వేస్తుంటాం కదండి, అప్పుడు కొంచెం వేసుకోవాలి. కొంచెం ఇందులో మనం టమాటా కట్ చేసి పెట్టడానికి కొంచెం తీసుకొని మిక్స్కి వేసుకోవడం జరిగింది. అది కూడా ఎప్పుడే వేసుకుంటే మనకు ఏంటంటే టమాటా రైస్ అనేది స్పైసీగా మంచిగా అనిపిస్తుంది. చిట్టికెడు పసుపు వేసుకోవాలి, అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి కూడా మనం వేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనము మొత్తము టమాటాలు ఇట్లా కలిపి మిక్స్ అయ్యేలో కలుపుకుందాము. కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని టమాటాలు అనేది కొంచెం ఉడికేంత వరకు మంచిగా మనకు ఉడికి ఆయిల్లో అనేది బయటకు వస్తుండని అంతవరకు కొంచెం సేపు కలుపుకొని మనం తిమీద మూత పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకా చూడండి కలర్ చేంజ్ అయిందిగా, కొత్తిమీర పుదీనా కూడా వేసి పెట్టుకోవాలి. అనేది ఉంటుంది కదండి, మంచిగా ఉడికి ఆయిల్ మీదికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా కొంచెం కొంచెం మీదికి వస్తుంది. ఇట్లా ఉన్నాక మనము ఎన్ని కప్స్ బియ్యం అయితే తీసుకుంటామో అన్ని, అంటే ఒక కప్ తీసుకుంటే ఒక కప్పున్నర వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనము వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యం కూడా ఇందులో మనము వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు కలిపెట్టుకొని అన్నం అనేది ఉడికేంత వరకు ఉంచుకుంటే ఒక 20 మినిట్స్లో మనకు ఎంతో రుచికరమైన టమాటా రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో రుచికరమైన నోరూరించే టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.